సేపట్టీలు మనము సేపట్టీలు ఇలాగా ఒకదాని మీద ఒకటి వేసుకొని మధ్యలో మనం వేసుకునే ఏదైతే ఎగస్ట్రా పీస్ వేసుకుంటామో అది మధ్యలో పెట్టుకోవాలి ఇలాగ కుట్టుకోవాలి ఇది మీకు ఎలాగో చూపిస్తాను ఈ మూడు పీసులు ఇది మధ్యలోకి రావాలి ఒకదాని మీద ఒకటి మూడు పీసులు ఇలా పెట్టుకొని సేపట్టీలు మనము ఎలా కుట్టుకోవాలో ఇది మీకు చూపిస్తాను చేపట్టీలు ఎలా కుట్టుకోవాలంటే మనం ఇలా కుట్టుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసుకున్నాము దీన్ని ఇలా మలిచి మనం వేసుకున్న పీసు మధ్యలోకి వెళ్ళిపోవాలి అలాగే పైన మనం కుట్టు పెట్టుకోవాలి సేమ్ దీనిలాగే మనం ఇది కూడా ఇలాగే కుట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఇవి ఈ హ్యాండ్స్ మనము పైన మలిసి పట్టీ పెట్టేసుకొని దీనికి దీనికి హ్యాండ్స్ పట్టీ పెట్టేసుకొని ఇలా పైన పట్టీకి పెట్టి కుట్టుకోవాలి ఈ హ్యాండ్స్ ఫ్రెండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ బ్లౌజ్ కి ఎప్పుడు గాని టక్స్ ఈ టక్స్ చేపట్టీలు కుదిరితే బ్లౌజ్ మొత్తం కుదిరినట్టు ఈ టక్స్ మీరు ఎలా వేసుకోవాలంటే ఇది మెయిన్ ఇంకో ఈ మధ్యలో పట్టుకొని ఈ టక్స్ మొదటిది ఇలా పట్టుకొని ఇక్కడ కింది టక్స్ ఇలాగా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇలా వేసుకోవాలి తర్వాత ఇది సంకకి మధ్యలో పట్టుకొని ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలి ఇక్కడే మధ్యలో పట్టుకొని ఇక్కడ దీనికి ఈ మధ్యలో వేసుకోవాలి దీనికి 2.5 టేప్ తో కొలుచుకుంటే మనకు 2.5 ఉంటది టక్స్ ఎప్పుడు గాని మనము ఈ మెయిన్ మూడు మంచిగా వేసుకున్నామంటే బ్లౌజ్ షేప్ మంచిగా వస్తది మీకు ఇదే మెయిన్ ఇంపార్టెంట్ టక్స్ అనే చేపట్టీలు ఇది కుదిరిందంటే బ్లౌజ్ మొత్తం కుదిరినట్టు మీకు ఇప్పుడు ఎలాగో ఏ చూపిస్తాను ఇప్పుడు మనము రైట్ సైడ్ ఉక్షులు పట్టి పెట్టుకోవాలి లెఫ్ట్ సైడ్ కాజలు పట్టి పెట్టుకోవాలి ఇది ఉక్షులు పట్టి పెట్టుకుంటున్నాం మనము ఈ పట్టి ఉక్షులు పట్టి దీనికి ఉక్షులు పట్టి జాయింట్ చేసుకుందాం మనం ఇది చేపట్టి దీనికి చేపట్టి జాయింట్ చేసుకుందాం ఇప్పుడు మనము ముందు పార్ట్ ఎంత వచ్చిందో బ్లౌజ్ సైజుని బట్టి మనం కొలుచుకొని సేమ్ దీనంతా పెట్టుకొని మనం ఈ పట్టీలు పెట్టుకుందాం ఇది కాజాలు పట్టి పెట్టుకున్నాము మనము ఇప్పుడు ఇది ఉక్షులు పట్టి పెట్టుకుందాం చేపట్టీలు ఈ రీతిగా మనము కుట్టుకోవాలి కిందికి పెట్టుకొని చేపట్టి కాజాలు పట్టి ఉక్షులు పట్టి కింద పెట్టుకొని ఇది పైన పెట్టుకోవాలి పెట్టుకొని కుట్టుకోవాలి
ఇది ముందు భాగం రెడీ అయ్యింది ముందు భాగం ఇది ముందు మెడలకి క్రాస్ పీసులు ఇలా వేసుకోవాలి ముందు మెడకి వెనకల మెడకి అయితే మనం పలకల మెడ నాలుగు పీసులు కట్ చేసుకొని కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలాగో క్రాస్ పీస్ మెడలకి వేసుకోవాలి క్రాస్ పీసులు ముందు మెడకి ఇలాగ వేసుకోవాలి క్రాస్ పీసులు మనము ముందు భాగానికి కట్ చేసుకొని ఇలాగో వేసుకోవాలి ముందు భాగానికి ఇలాగో కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాగూ పైపింగ్ వేసుకున్నాము ముందు భాగానికి ఇది లోపలికి మలిసి కుట్టేసుకోవాలి ఇలాగ జాయింట్లు వేసుకోవాలి ముందు భాగం వెనక భాగం జాయింట్లు వేసుకున్నాము ఇలా జాయింట్లు వేసుకున్న తర్వాత फ्रेंड्स लाइनिंग ब्लाउज स्टिचिंग रेडी అయిపోయింది थैंक यू फर् वाचिंग फ्रेंड्स मेरेवरना కొత్తగా చూస్తున్నట్లయితే ना ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి।